हाई फ्रेंड्स वेलकम टू माय चैनल इवाल्टी वीडियो वच्चेसी मनम इंट्लोने कॉटन क्लॉथ मन दग्गर ब्लौज पीसेस उंटाई कदा वाटितोने ब्रा एला कट चेसुकोनी कुट्टुकोवालनेदी ई वीडियोलो चूपिंचेस्तानु। ऑलरेडी नेनु पीसेस अन्नी कट चेसि पेट्टुकुन्नानंडी, एंत लेंथ लो कट चेसुकुन्नानु, ए साइज वाळ्ळकी एला ई पीसेस अनेदी तीसुकोवालनि चेप्तानु मीकु। इप्पुडु ई पीस वच्चेसी मनकी फ्रंट पार्ट पीस अन्नमाट। ई पीस वच्चेसी इटुवैपु 8 इंच, ఇటువైపు నుంచి 8 ఇంచు తీసుకున్నాను నేను। 8 ఇంచెస్ 8 ఇంచెస్ ఈ మాదిరిగా మొత్తం ఈ స్క్వేర్ పీసెస్ అన్ని 4 పీసులు తీసుకున్నాను అన్నమాట। ఈ మాదిరిగా ఇలాగా ఇలా తీసుకున్న తర్వాత ఇవి రెండు వచ్చేసి ఫ్రంట్ మనకి ఇలాగా లాక్ కొస్తాయి కదా, ఆ విట్ కోసం చిన్నవి। ఈ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు, పొడవు వచ్చేసి 2.7 ఇలాగా। ఇది వచ్చేసి మనకి రెండు వైపులకి నాడా లాగా వస్తది కదా, ఆ దాని కోసం ఇవి పొడవు వచ్చేసి 17.5 తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 1.5 తీసుకున్నాను అన్నమాట। ఇది వచ్చేసి మొత్తం చుట్టూత రౌండ్ కి బెల్ట్ అన్నమాట। ఈ బెల్ట్ పొడవు వచ్చేసి 16 ఇంచ్ తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 3 ఇంచ్ తీసుకున్నాను అన్నమాట। ఈ క్లాత్ ఉంటే చాలు మనము ఇంట్లోనే బ్రా కట్ చేసి కుట్టుకోవచ్చు అన్నమాట। చాలా మట్టుకు మీరు కాటన్ పీస్ ని తీసుకోవడానికి ట్రై చేయండి। అలాగే మనవి ఓల్డ్ బ్రాస్ ఉంటే గిన వాటివి మనకి ఇలాగా హుక్స్ టాకాస్ ఉంటాయి కదా, వాటివి నేను కట్ చేసి పెట్టుకున్నాను। ఈ విధంగా మనకి ఇంకా కొత్తవి దొరుకుతాయండి, మనకి ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుంది కాబట్టి బయట దొరకట్లేదు కాబట్టి నేను ఇంట్లో ఉన్న పాత వాటివి తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను। ఈ మాదిరిగా ఈ 4 ఇవి ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇవి 4, దాని తర్వాత హుక్స్ టాకా ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఓకేనా। ఈ మాదిరి కట్ చేసుకున్న తర్వాత ఈ 8 ఇంచెస్ పీస్ మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఓకే। స్టార్ట్ ఈ విధంగాండి। ఇప్పుడు నా చెస్ట్ సైజ్ వచ్చేసి 32 ఇంచ్ అన్నమాట, 32/4 వేసుకోవాలి। బై 4 వేసుకుంటే మనకు వచ్చేది 8 వస్తుందన్నమాట। ఆ విధంగా మనం ఈ 8 ని కట్ చేసి పెట్టుకున్నాం। మీరు 36 అనుకోండి, బై 4 వేసుకోవాలి దీని కూడా। బై 36 ని బై 4 వేసేసుకొని మీరు ఇస్ ఈక్వల్ టు 9 ఇంచెస్ వేసుకోవాలన్నమాట। ఈ ఈ పార్ట్ ని మొత్తం 9 ఇంచ్ వెడల్పు, 9 ఇంచ్ పొడవు। అలాగే 40 తీసుకుంటే బై 4 వేసుకొని 10 ఇలాగా మీరు కొలత పెట్టేసుకొని మీరు ఈ విధంగా బై 4 వేసుకొని ఈ పార్ట్ ని కట్ చేసుకోవాలన్నమాట। ఇంకా మిగతా పార్ట్స్ కూడా మీ మీ సైజ్ ని బట్టి 1 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుందన్నమాట। నడుం సైజ్ ని బట్టి ఈ బెల్ట్ లు తీసుకుంటే సరిపోతుంది। ఈ మామూలు మనకి బాడీ బెల్ట్స్ ఉన్నాయి కదా, ఇవైతే 1 ఇంచ్ పెంచుకోండి। నడుము బెల్ట్ మీ నడుము చుట్టు కొలతను బట్టి బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది। వెడల్పు అయితే ఇంతేనండి, పొడవు మాత్రం మీరు 1/2 ఇంచ్ 2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుందన్నమాట। ఫస్ట్ అండి మనం ఈవి 4 పీసెస్ చేసుకున్నాం కదా, వీట్లోంచి 2 పీసెస్ పక్కన పెట్టేసుకుందాం। ఈ మాదిరిగా పెట్టుకున్న తర్వాత దీని మనం ఇలాగా కోన్ షేప్ లో, ఇలాగా ట్రయాంగిల్ షేప్ లో మడత పెట్టుకోవాలి। మడత పెట్టుకున్న తర్వాత దీని ఒక మూల నుంచి ఇంకొక ట్రయాంగిల్ మనం ఈ విధంగా మడత పెట్టేయాలన్నమాట। ఈ విధంగా పర్ఫెక్ట్ గా నీట్ గా చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి। ఈ మూల కరెక్ట్ గా పెట్టేసుకోండి, దాని తర్వాత ఇట్లాగా కట్ చేసుకోండి। ఈ విధంగా ఇలాగా ఇదే మాదిరి దీనికి కూడా చేసుకుందాం చూడండి। ఇలాగా ఫస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా మడత పెట్టుకోవాలి, తర్వాత ఈ మూల నుంచి ఇంకొక ట్రయాంగిల్ ని ఇలాగా మడత పెట్టేయాలన్నమాట। ఈ విధంగా చేసుకొని ఇటువైపు కట్ చేసుకోవాలి। ఈ విధంగా ఇలా చేసుకుంటే మనకి పీసెస్ ఇలా వచ్చేస్తాయి రెండు కూడా। ఇలాండి మనకి కట్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా తెలుస్తాయి అన్నమాట రెండు మనకి। అప్పుడు ఎలా చేసుకోవాలంటే నెక్స్ట్ మనం ఈ 2 పీసెస్ ని ఇలాగా వేర్వేరుగా చేసుకోవాలి। వేర్వేరుగా చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కటింగ్ చేశామో ఈ పార్ట్ ని మనం ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి। ఇవి రెండింటిని దగ్గరగా ఇలా పట్టుకొని కుట్టుకుంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట। ఈ విధంగా ప్రతి ఒక్కటిని కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని పీసెస్ ని ఇలాగా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట। ఈ నాలుగింటిని కూడా వేరువేరుగా మనం లైన్స్ వేసుకుంటూ వచ్చేద్దాం। ఇలాండి నాలుగింటిని కూడా ఇలాగ నేను చెప్పిన విధంగా మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ కుట్టుకున్నాం అన్నమాట। ఇలాగా వీటిని ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి ఎలా వస్తుందో ఈ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట। ఇలాగా ఇలాగా 4 పీసెస్ కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట। ఇలాండి 4 పీసుల్ని మనం ఇలాగ తిరగేసుకున్నాం కదా, మనకి షేప్ ఇలా వస్తాయి అన్నమాట। మనం చిన్న చిన్నవి కట్ చేసుకున్నాం కదా, 1.5 ఇంచు, 1.5 ఇంచు, 3 ఇంచు, ఈ విడుతుని మనం నాడా ఎలా అయితే మడత పెడతామో
ఇట్లాగా ఒక సైడ్ 1 ఫోల్డ్ రెండో సైడ్ ఇలా ఫోల్డ్ చేసి 1 బై 1 ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట కుట్టుకుంటూ ఇలా వస్తే ఇలా మనకి నాడలాగా వచ్చేస్తుంది కదా దీనికి మనం ఇలాంటివి మనం ఆల్్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఒక దాన్ని ఇందులో ఉంచేయాలి నాడలాగా తయారు చేసుకున్న తర్వాత ఇలా ఒక లింక్ ని మనం ఇలా తయారు చేసి పెట్టుకొని ఇలా సీదాలో ఉంచుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పై వైపు ఉంచుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి అదే మాదిరి రెండు పీసులు కూడా మనం ఈ విధంగా పెట్టుకొని రఫ్ చేయాలన్నమాట ఈ విధంగాండి మనం చిన్న నాడ తయారు చేసుకున్నాం కదా దాంట్లోంచి మనం ఈ లాక్ ని లాక్ చేసి పెట్టేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి మనం సీదాలో కింది వైపుకి పెట్టుకొని రఫ్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత మనం ఈ విధంగా ఇంకొక పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలాగా ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని రెండింటిని కూడా ఈ విధంగా ఇప్పుడు కింది వైపు కాకుండా ఇటు సైడ్ నుంచి ఇటు వైపు వరకు మొత్తం క్లాత్ నంతా కూడా కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ మొత్తం కోన్ షేప్ అంతా కూడా మనం ఈ సైడ్ నుంచి ఇటు వైపు వరకు కుట్టుకుంటూ రావాలి ఇలాగ రెండింటిని ఇటు వైపు కుట్టుకుంటూ వచ్చాక దీన్ని మనం ఇలాగా సీదా చేసుకోవాలి రెండింటిని అప్పుడు చూసారా మనకి లాక్ అనేది ఇలాగా పై వైపుకి వస్తుందన్నమాట మనం కింది వైపు కుట్టుకుంటే పై వైపుకి వచ్చేస్తుంది ఈ విధంగా రెండింటిని ఆపోజిట్ చేసుకుంటే మనకి ఇలాగా డబుల్ పీస్ వచ్చేస్తుందన్నమాట ఇలాగ రెండింటిని ఆపోజిట్ చేసుకున్న తర్వాత వీటిపైన కరెక్ట్ గా మనం ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళా ఇంకొక కుట్టు వేసేసుకుందాం స్ట్రాంగ్ గా వచ్చేస్తుంది నీట్ గా కూడా మనకి ఈ షేప్ అనేది తెలుస్తుందన్నమాట ఈ విధంగాండి ఈ విధంగా రెండింటిపైన మనం లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 2 ఇంచ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచ్ ఇలాగా మార్క్ చేసుకోండి ఇటు వైపు రెండు వైపులా కూడా 2 ఇంచ్ మార్క్ చేసి పెట్టేసుకోండి ఇట్లాగా మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా క్రాస్ తో జస్ట్ కొంచెం క్రాస్ గా ఇలా పెట్టేసుకొని ఇవి రెండింటిని ఇలాగా లాక్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనం వీటికి నాడ అనేది రెడీ చేసుకుందాం ఇలాగా మనం నాడ తీసుకున్నాం కదా ఇది మీ హైట్ ని బట్టి మీరు తీసుకోవచ్చుండి ఇది 17 ఇంచ్ నుంచి స్టార్ట్ చేసుకొని 18 19 వరకు కూడా మీరు అడ్జస్టబుల్ మనకి బెల్ట్ కాబట్టి కొంచెం హైట్ తీసుకున్నా పర్వాలేదు మనం దీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మనం నార్మల్ గా నాడ ఎలాగైతే కుడతామో అదే మాదిరే రెండు వైపులా ఇలా మడిచి కుట్టుకొని ఇలాగ పెట్టేసుకొని టోటల్ గా కూడా మనం ఈ నాడాని తయారు చేసుకోవాలి బెల్ట్ ని ఇలాండి కింద మనం ఇక్కడ లాక్ చేసుకున్న తర్వాత మనం ఈ నాడాని తయారు చేసి పెట్టుకున్నాం అన్నమాట తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇంకొక లింక్ అనేది ఉంది కదా ఈ లింక్ లో మనం ఈ విధంగా ఈ నాడని ఫస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వైపుకి తీసుకోవాలి ఈ మాదిరిగా ఇట్లాగా ఇట్లాగా తీసుకున్న తర్వాత మనం ఇలాగా మనం స్ట్రైట్ గా తీసుకున్నాం కదా దీని ఇలాగా మనం పర్ఫెక్ట్ గా ఇలా సెంటర్ పెట్టేసుకొని ఇదే ఈ స్ట్రైట్ తోనే మనం ఈ విధంగా దీంట్లోకి తీసుకోవాలి స్ట్రైట్ గా నాడాని మడత పడకుండా చూసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇంకొకటి ఉంది కదా దీంట్లోంచి ఇలా కిందకి వెళ్ళిపోవాలి ఇలాగా తీసుకుంటున్నాం కదా ఇలాగా తీసుకున్న తర్వాత మనం ఈ కింది వైపు ఈ బెల్ట్ ని మళ్ళీ ఒకసారి తీయాలన్నమాట ఈ విధంగా ఈ బెల్ట్ ని కొంచెం లూజ్ చేశారు అనుకోండి ఈ మాదిరిగా మళ్ళీ ఒకసారి మనం ఈ బెల్ట్ ని తీసుకోవచ్చు ఈ మాదిరిగా తీసుకొని మళ్ళీ ఈ లింక్ లోంచి మనం బ్యాక్ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలాండి ఈ నాడాని లూజ్ చేసుకుంటే మీరు ఈ నాడాని ఇందులోంచి తీసుకోగలుగుతారన్నమాట ఇలా తీసుకున్న తర్వాత కింది పార్ట్ కి మాత్రమే ఈ కింది వైపు పార్ట్ కి కొద్దిగా మనం లూజ్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనం దీన్ని లాక్ చేసుకోవాలి ఓన్లీ ఈ నాడాకి మాత్రమే మనం ఇప్పుడైతే ఏ నాడ అయితే తీసుకున్నామో ఆ నాడాలోకి మనం ఇలాగా తీసుకొని లాక్ చేసుకోవాలి ఇదే మాదిరి అది మనకి ఇప్పుడు లాక్ చేసాక ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి ఇలాగన్నమాట ఇలా వచ్చేస్తుంది మనకి ఇక్కడ లాక్ అవడం వల్ల మనం ఎంత దూరమైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ నాడాని ఇదే మాదిరి దీనికి కూడా మీకు ఒకసారి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలాగా మనం ఫస్ట్ ఇలాగ ఒక దాంట్లోకి మనం దీన్ని నాడాని తీసుకున్న తర్వాత ఇలాగ ఫ్లాట్ గా వస్తుంది కదా దాన్ని మనం ఇందులోకి ఇట్లాగ తీసేసుకోవాలి మళ్ళీ ఇటు వైపు నుంచి రిటర్న్ తీసుకోవాలి ఇలాగ రిటర్న్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న నాడాని లూజ్ చేసుకోవాలి ఇలాగ లూజ్ చేసుకుంటే మనం ఈ నాడాని తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగ ఇవి రెండు ఉన్నాయి కదా మధ్యలో ఇలాగ దీని బ్యాక్ వైపు నుంచి ఇలాగ మళ్ళీ మనం ఇంకొక నాడాని తీస్తున్నాం పైన ఆల్్రెడీ ఇంకొకటి ఉంది దాన్ని లూజ్ చేస్తేనే మనం ఈ నాడాని ఎక్కించడానికి ఈజీ అవుతుందన్నమాట ఇలాగ తీసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ మాత్రమే ఈ నాడాని తీసుకొని మనం ఇక్కడ లాక్ చేసుకోవాలి
ఇప్పుడు తీసిన నాడాకు మాత్రమే లాక్ చేసి పెట్టేసుకోవాలి రెండింటిని కూడా ఈ మాదిరిగా ఇట్లా లాక్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలాండి మనం వీటిని ఇలాగా ఎంత దూరమైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మీ లాక్ ను ఒకటి పర్ఫెక్ట్ గా చేసుకోగలిగితే చాలు ఈ విధంగా మనం ఎంత దూరం హైట్ ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ మాదిరిగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బెల్ట్ ని రెడీ చేసుకుందాం मन ఆల్్రెడీ 3 ఇంచుల వెడల్పు ఈ విధంగా 16 ఇంచుల బెల్ట్ తీసుకున్నాం అన్నమాట పొడవుతో ఇలాగ మధ్యలో ఒక గాట్ పెట్టేసుకోండి ఇక్కడ మనం కరెక్ట్ గా పెట్టుకోవడానికి అన్నమాట ఈ విధంగా మనం కింది వైపు గాని పై వైపు గాని మీకు ఎలా ఇష్టమైతే అలాగ బెల్ట్ ని ఈ విధంగా నేనైతే కింది వైపు పెడుతున్నాను చూడండి ఈ సెంటర్ ని తాకాని రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెంటర్ చూసుకున్నాం కదా ఆ సెంటర్ కరెక్ట్ గా పెట్టుకుంటూ మనం ఈ విధంగా కుట్టు వేసుకొని రావాలన్నమాట ఇక్కడి నుంచి ఇట్లా వరకు లైన్ వేసేసి తర్వాత ఎలా బెల్ట్ ఫోల్డ్ చేసుకోవాలో చెప్తాను ఇలాగా మనం బెల్ట్ కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగా మనం ఇలాగా లెవెల్ గా పెట్టేసుకొని ఇక్కడి నుంచి దీన్ని బెల్ట్ లాగా ఫోల్డ్ చేసుకోవడం ఇటువైపు మనకి ఈ ఫోల్డ్ ఆల్్రెడీ ఇట్లా వచ్చేస్తుంది దీని ఇటువైపుకి ఇలా మార్చుకొని ఇంకొక మడత చిన్న మడత ఇలా పెట్టేసి దీని పైన ఉంచేసి ఈ విధంగా బెల్ట్ లాగా మనం టోటల్ గా కూడా ఈ వార కొంచెం ఇలా మార్చేసి ఇలాగ బెల్ట్ లాగా టోటల్ గా కుట్టుకుంటూ రావడమే అన్నమాట ఇలాగ దీనిపైన స్టిచెస్ కనిపించకుండా మొత్తం బెల్ట్ ని ఇలాగ ఈ చివర నుంచి ఈ చివర వరకు కుట్టుకుంటూ వచ్చేద్దాం ఇలాండి బెల్ట్ మనం నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని ఇలాగ బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి వెనక వైపు తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్న తర్వాత ఇటువైపు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇట్లాగా 1 ఇంచ్ మన ఈ సైజ్ తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ తో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలాగే ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇట్ సైడ్ ఉంచేసి ఇలాగ ఫోల్డ్ చేసేయాలి దీని ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆల్్రెడీ ఫ్రంట్ వైపు తాడు తయారు చేశాం కదా దీని మనం ఇలాగ స్ట్రైట్ గా దీని వెనక వైపు ఉంచేసి ఇట్లాగ సెంటర్ ఇలా సెంటర్ చూసుకొని మనం ఇలాగ ఇక్కడ రఫ్ చేసుకోవాలి రెండు వైపులా తాడును కూడా మనం ఈ విధంగా బ్యాక్ ఇలా కింది వైపు పెట్టేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఇటువైపు ఇటువైపు మీకు ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఒక మార్క్ చేసి పెట్టేసుకొని అక్కడే మనం తాడుని రఫ్ చేసేద్దాం ఇక్కడ మీరు 1 ఇంచ్ ఉంచేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం తాడు ఎంత దూరంలో పెట్టుకోవాలి అంటే దగ్గర దగ్గర 4 ఇంచ్ వరకు కూడా మనం ఇక్కడి నుంచి ఫోల్డ్ చేసిన తర్వాత 4 ఇంచుల దగ్గరలో మీరు ఈ తాడుని అనేది ఇక్కడ రఫ్ చేసుకోండి ఓకేనా ఇలాగా మనం ఆల్్రెడీ ఇక్కడ రఫ్ చేసి పెట్టుకున్నాం కదా రఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి మీరు దీన్ని వేసుకొని చూడండి వేసుకొని చూస్తే మీకు ఈ బెల్ట్ ఎంత కట్ చేయాలనే తెలుస్తుంది అలా వేయకుండా స్టార్టింగ్ వాళ్ళ కనుకోండి మన నడుము చుట్టుకొలతని మీరు ఈ విధంగా టేప్ తో కొల్చుకున్న తర్వాత దాని బట్టి మీరు ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ ని కట్ చేసుకోవాలన్నమాట నడుము చుట్టుకొలతకి మనం కొల్చుకున్న తర్వాత మనకి ఎంత వస్తుంది దాని బట్టి మనం ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట నా నడుము చుట్టుకొలత వచ్చేసి 30 ఇంచ్ వచ్చిందన్నమాట 30 అంటే మనం 15 ఉన్నారు ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ చేసుకొని మిగతాది మనం ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకుందాం ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్్రెడీ మనం ఓల్డ్ దానివన్నీ తీసి పెట్టుకున్నాం కదా హుక్స్ లాదిను ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి ఆల్్రెడీ ఇలా ఓపెన్ ఉంటే ఇందులో పెట్టేసి మీరు రఫ్ చేయొచ్చు లేకపోతే ఆటోమేటిక్ గా అయినా కూడా మీరు దీన్ని ఇలాగ ఉంచేసి రఫ్ చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట హాఫ్ ఇంచ్ ఎలాగైనా మీరు మార్చాలి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని మనం ఈ విధంగా రఫ్ చేసేయాలి ఇటువైపు ఈ విధంగా ఇంకొక వైపు ఈ విధంగా ఇటువైపు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా కింది వైపు పెట్టేసుకొని రఫ్ చేసుకుందాం ఈ విధంగా ఈ విధంగాండి మనకు వచ్చిన తీసుకున్న ఇవి ఉన్నాయి కదా హుక్స్ టాకా బిట్స్ మనం వీటిని ఇలాగ రఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాగ ఫినిష్ అయిపోయింది మనం బ్రా కుట్టుకోవడము ఈ మాదిరిగా ఈ విధంగాండి మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్రా హుక్స్ తోనే మనం ఈ విధంగా కొత్తగా తయారు చేసుకున్నాము ఇది కూడా మనకి స్ట్రెచబుల్ అన్నమాట మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని మనం బ్యాక్ వైపు కూడా మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే మనం నడుం బెల్ట్ కూడా కరెక్ట్ గానే వచ్చేస్తుందన్నమాట ఈ మాదిరిగా మనం దీన్ని చెక్ చేసుకున్న తర్వాత ఈ హుక్స్ టాకా పట్టీస్ వేసుకుంటే ఇది పర్ఫెక్ట్ గానే వస్తుంది ఇది ఎలాస్టిక్ కాదు కాబట్టి మనం కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్ గానే వచ్చేస్తుందన్నమాట ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై